ఆధునిక సమాజంలో జరుగుతున్న నేరాలపై పోలీసు వ్యవస్థ వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు నైపుణ్యాభివృద్ధి కొరకు విశాఖ రేంజ్ పోలీస్ డ్యూటీ మీట్ను విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈరోజు జిల్లా న్యాయమూర్తి విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎల్కేవి రంగారావు ప్రారంభించారు. ఈ రేంజ్ పోలీస్ డ్యూటీ మీట్లో ఈరోజు రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విశాఖ రేంజ్ పరిధిలోని విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొని తమ వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. ఈ ప్రారంభ వేడుకలకు జిల్లా న్యాయమూర్తి గుట్టల గోపి, విశాఖ రేంజ్ డీఐజీ ఎల్కేవి రంగారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా జడ్జి గోపి, విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎల్కేవి రంగారావు, ఐపీఎస్ విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, ఐపీఎస్ విశాఖపట్నం జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, విశాఖపట్నం ఆర్ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ కె నాగరాజులు జ్యోతి ప్రజ్వలన చేసి పోలీస్ డ్యూటీ మీట్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా జడ్జి గుత్తల గోపి మాట్లాడుతూ, పోలీసు వృత్తిలో కేసుల దర్యాప్తులో నిందితులు శిక్షింపబడేందుకు భౌతిక సాక్ష్యాలను సేకరించడం ముఖ్యమన్నారు. పోలీసుల వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని పోలీస్ డ్యూటీ మీట్లో ప్రతిభ కనపరచాలన్నారు. క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతతో విధులు నిర్వహిస్తే ఏ వృత్తిలోనైనా విజయం సాధించవచ్చన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం న్యాయం పొందడం కూడా ప్రాథమిక హక్కు క్రిందకు వస్తుందని, కావున కేసుల దర్యాప్తుతో సాంకేతికతను వినియోగించి సాక్ష్యాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టడం ద్వారా బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు. దర్యాప్తు సమయంలో సేకరించిన సాక్ష్యాధారాల వలనే బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందన్నారు. విశాఖపట్నం డీఐజీ ఎల్కేవి రంగారావు మాట్లాడుతూ, వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి పోలీసు డ్యూటీ మీట్ ఉపయోగపడుతుందని, రాష్ట్ర స్థాయి పోలీసు డ్యూటీ మీట్కు వెళ్లే ముందు జిల్లా రేంజ్ స్థాయిలలో డ్యూటీ మీట్ నిర్వహించడం జరుగుతుందని, రేంజ్ మరియు రాష్ట్ర స్థాయిలలో చక్కని ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో నిర్వహించే డ్యూటీ మీట్లో పాల్గొని నైపుణ్యం కనబరిచి విశాఖ రేంజ్ పోలీసు ప్రతిష్టను దేశస్థాయిలో ఇనుమడింపజేయాలన్నారు. క్రిమినల్ జస్టిస్ సిస్టంలో భౌతిక సాక్ష్యం పాత్ర చాలా ముఖ్యమని, భౌతిక సాక్ష్యాన్ని ఏ విధంగా గమనించాలి, దర్యాప్తుల ఎవిడెన్స్ చట్టంలో తెలిపిన విధంగా ఏ విధంగా సాక్ష్యాలను రికార్డు మీదకు తీసుకురావాలన్న మెలకువలు నేర్చుకునేందుకు డ్యూటీ మీట్ ఉపకరిస్తుందన్నారు. వృత్తి నైపుణ్యమును ప్రదర్శించడంలో పోటీ పడడం వలన విద్యలో రాణింపు ఉంటుందని, ఆరోగ్యకరమైన పోటీలలో పాల్గొనడం ద్వారా వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చన్నారు. విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి రాజకుమారి మాట్లాడుతూ, పోలీసు అధికారులు సిబ్బందిలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎల్కేవి రంగారావు ఆధ్వర్యంలో విశాఖ రేంజ్ పోలీసు అధికారులకు సిబ్బందికి దర్యాప్తులో నేరస్థల పరిశీలన, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, కంప్యూటర్ పరిజ్ఞానం మరియు ఇతర దర్యాప్తు అంశాలపై ఈరోజు రేపు విశాఖ రేంజ్ పోలీసు డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నామన్నారు. పోలీసు అధికారులు సిబ్బంది డ్యూటీ మీట్లో పాల్గొని తమ ప్రతిభను కనబరచాలన్నారు. వెళ్ళాలన్నది నా కోరిక. మీరందరూ కూడా దీన్ని జాగ్రత్తగా సీరియస్గా తీసుకుని, అలాగే జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ ఐడెంటిఫై ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక మంచి స్థాయిలో మనము నిలవాలని చెప్పి, ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవలు ఈ మన ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ద్వారా పోలీసులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎంతో శ్రమకూర్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న, లాస్ట్ ఇయరు విశాఖపట్నం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈసారి విజయనగరం జిల్లా వారు నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ భవిష్యత్ మళ్ళీ శ్రీకాకుళం జిల్లా వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీనిలో అందరూ కూడా మనస్ఫూర్తిగా పోటీతత్వంతో దీనిలో పాల్గొని ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ని చూపించాలని చెప్పి, మన యొక్క నాలెడ్జ్ని మరింతగా మెరుగుపరుచుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ అభిలషిస్తూ ముగిస్తున్నాను. మీరు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతారు, నేను సిద్ధాంతాన్ని నమ్మను. ఏంటంటే, ఒక నిర్దోషి శిక్ష పడటం కంటే 100 దోషులు తప్పించుకుంటాం నష్టం లేదంటారు. నేను అట్లా కాదు. ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు, దోషులు తప్పించుకోకూడదు. నేను మ్యాక్సిమం నాకు 9 ఇయర్ సర్వీస్లో నిజల్లీ మోర్ దాన్ 40 కన్విక్షన్ లైఫ్ కన్విక్షన్ ఇచ్చాను. అసలు ఎవరు లేరు. ఎందుకంటే, ఎందుకు చెప్తున్నానంటే, ఇదేదో నా గొప్పతనం కాదు, కానీ అది మీ గొప్పతనం. మీ పోలీసు వారు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ మేట, ది కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ ప్లేస్ మెయిన్ రోల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ కన్విక్టింగ్ ది అక్యూజ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో డోంట్స్. ఎవరిబడి స్టార్టింగ్ విత్ డూస్. ఏం చేయాలో నేర్చుకుంటారు, కానీ ఏం చేయకూడదో నేర్చుకో. దట్ ఈస్ ద ప్రాబ్లం. దట్ ఈస్ ద ప్రాబ్లం హియర్. మీరు ఏం చేయాలో నేర్చుకోవద్దు, ఏం చేయకూడదో మొట్టమొదటి నేర్చుకుంటే
ఏం చేయకూడదో మీరు ఏం చేయాలో నేర్పుతుంది. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఏం చేయాలో నేర్చుకుంటున్నాం కానీ ఏం చేయకూడదో నేర్చుకుంటలేదు. ఇది మనం దీన్ని మనం మార్చుకోవాలి. మనం ఏం చేయకూడదో నేర్చుకున్నప్పుడు ఆటోమేటిగా ఏం చేయాలో నేర్చుకుంటాం. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ నియర్లీ నేను పార్ట్ 5 కన్విక్షన్ దాంట్లో చాలా గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ట్రిపుల్ మర్డర్ సన్సేషన్ కేసు ఉంటుంది ఒకటి.